हेलो फ्रेंड्स रेपो कंप्लीट एपिसोड इप्ड वीडियो चूस्टर वीडियो की वेल्लिपते अक्की अबाई अलाकोनी वी आ बोम चूसी एड़स्तू उ कदा अब अबाई ओदारस्तू उ अक्की एडव दी एम का अंटू उ लेद्या ने बोमी चाला बाग तैयार का इलाद अंटू अक्की एड़स्तू उ अबाई चूसी इला अटा सर इपू पाड़पते पाड़पैं चला बेस्वनी कदा मरी बाधपड़ता अंटे इक अ లేదన్నయ్య నేను చాలా బాగా చేశాను నాకు ఏడుపు వచ్చేస్తుందని అక్కి ఏడుస్తూ ఉంటుంది. అంతలో అబ్బాయి అక్కడ ఉన్న వాటర్ చూసి అవును అక్కి ఈ వాటర్ ఎలా వచ్చాయి అని అంటూ అడిగేసరికి ఇక అప్పుడే వేరే అమ్మాయి ఇలా చెప్తుంది ఈ వాటర్ని ఆనంది పోసింది అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆనంది భయంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కికి చాలా కోపం వచ్చేసి ఏ ఆనంది ఎందుకు నా బొమ్మలో వాటర్ పోసావు అని అంటూ అడుగుతుంది. ఇక అప్పుడు ఆనంది అంటుంది నేను ఇక్కడ పోసాను అనుకోకుండా చేయి జారి పడ్డాయి అని అంటూ ఆనంది అంటే అబద్ధం చెప్తున్నావు నువ్వు అని అంటూ అక్కి అంటుంది నా బొమ్మ బాగొచ్చిందని కావాలని నువ్వు వాటర్ వేసావు అని అంటూ అనేసరికి ఇక అప్పుడే అబ్బాయి అలా చూస్తూ ఇలా అంటాడు చూడు ఆనంది నువ్వు అనవసరంగా మా జోలికి వచ్చి నువ్వు గొడవ చేస్తున్నావు కావాలని ఇలా గొడవ చేస్తే ఊరుకోను అని అంటూ సీరియస్గా అంటే ఏం చేస్తావేంటి అని అంటూ ఆనంది అంటుంది నేను పోయలేదని చెప్తున్నాను కదా వాటర్ నేను వేయలేదని చెప్పినా అలా చేస్తారేంటి అని అంటూ ఆనంది అంటూ ఉంటుంది. అంతలో టీచర్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు ఇంతకు ముందు కూడా అలాగే చేసావు మా చెల్లి విషయంలో నువ్వు పదే పదే డిస్టర్బ్ చేస్తున్నావు తనని మళ్ళీ ఏమైనా అన్నావంటే ఊరుకొని చెప్తున్నా అని అంటూ అబ్బాయి అంటాడు. అప్పుడే అక్కి కూడా సీరియస్గా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అబ్బాయి అంటాడు చూడు ఇంతకు ముందులాగా మళ్ళీ ఇలా చేసావు ఇంకొకసారి మళ్ళీ మా చెల్లి జోలికి వచ్చినా ఏమైనా చేయాలి అనుకుంటే నేను మాత్రం అసలు ఊరుకోను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఇక అంతలో టీచర్ వస్తుంది వచ్చి ఏంటి ఏం చేశారు పిల్లలు మీరంతా బొమ్మలు వేశారా అవును అక్కి ఏమైంది నీకు అని అనేసరికి ఇక చూడండి టీచర్ ఆనంది నా బొమ్మ మొత్తం పాడు చేసింది నేను చాలా బాగా వేశాను అని అనేసరికి ఆనంది ఎందుకు అలా చేసావు అని అంటే లేదు టీచర్ నేను చేయలేదు తను అబద్ధం చెప్తుంది అని అంటే ఇక అప్పుడే పక్కనే ఉన్న అమ్మాయిని ఇలా అడుగుతూ ఉంటుంది టీచర్ చెప్పండి ఎవరు ఇలా చేశారో చెప్పండి అని అంటే వాళ్ళ ఫ్రెండ్ని అడగండి మేడం చెప్తుంది అని అంటూ అబ్బాయి అనేసరికి అప్పుడే ఆనంది వాళ్ళ ఫ్రెండ్కి దగ్గరగా వెళ్ళి మెల్లగా ఇలా చెప్తూ ఉంటుంది ఏ చెప్పావంటే నీకు రేపటి నుంచి అవి ఇవి ఇప్పించు నువ్వు తినడానికి అని అనేసరికి ఇక అప్పుడే పాప నువ్వు చెప్పు ఆనంది పోసిందా వాటర్ అని అంటే లేదు మేడం అది పోయలే అబద్ధం చెప్తుంది వాళ్ళు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అక్కి అబ్బాయి షాక్ అయిపోతారు. ఇక అప్పుడే సరేలే అక్కి ఎందుకు బాధపడతావు నువ్వు ప్రతిసారి బొమ్మలు చాలా బాగా వేస్తావు ఈసారి మిస్ అయిపోయిందని ఏం బాధపడకు సరేనా నెక్స్ట్ టైం మంచిగా వెద్దు కనలే అని అంటూ టీచర్ చెప్పి అందరూ పదండి ఎవరి బొమ్మలు బాగా వచ్చాయో చెక్ చేద్దామనేసి లోపలికి అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే అబ్బాయి చాలా బాధపడుతుంది పడుతూ అలా అక్కిని ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కి ఏడుస్తూనే ఉంటుంది. అబ్బాయి అంటాడు ఏడవద్దు అక్కి ఏం కాదులే నువ్వు ఈ బొమ్మల్లో ఫెయిల్ అవుతున్నానని ఏం బాధపడకు నెక్స్ట్ చదవటము రైటింగ్ అన్నీ ఉన్నాయి కదా అప్పుడు నువ్వు నీ ప్రతాపం చూపించు నువ్వు బాగా చేసి ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలి అంతే నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనం పట్టుదలతో సాధిస్తే ఏదైనా సాధ్యమవుతుందని అలాగే నెక్స్ట్ పోటీలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తానని అనుకుని చెయ్యు నువ్వు గెలుస్తావు అని అంటూ అబ్బాయి చెప్తే అప్పుడే అక్కి సరే అన్న అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అలా షాపింగ్ దగ్గరికి వచ్చేస్తారు. ఆర్య ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని షింకి వచ్చేస్తారు షాపింగ్కి. నీరజ్ మాన్సి ఆర్య అను పిల్లలు అందరూ వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత లోపలికి వెళ్తారు. అలా వెళ్తూ ఉంటే అక్కి అబ్బాయి ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటే అప్పుడు అను అంటుంది ఎందుకు పరిగెడుతున్నారు అలా పరిగెట్టకూడదని చెప్పాను కదా అని అంటూ అను అనేసరికి సరే మమ్మీ అని అంటూ ఇక వాళ్ళు అలా మెల్లగా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన తర్వాత ఇలా చెప్తూ ఉంటుంది అను సరే మాన్సి మేడం మీరు తీసుకోండి నేను పిల్లల్ని చూసుకుంటాను ఉంటాను అంటే ఇక అప్పుడే మాన్సి అంటుంది లేదు లేదు మీరే తీసుకోండి అని అంటే ఇక అప్పుడు నీరజ్ అంటాడు ఇక మీరు వ్రతంలో కూర్చునేది మీరే కదా హోమంలో కూర్చునేది కాబట్టి ముందు మీరే తీసుకోండి వదినమ్మ అని అంటూ నీరజ్ అంటాడు. అలా అనేసరికి అప్పుడే అను లేదు మీరు తీసుకోండి నేను తర్వాత తీసుకుంటా అంటే అప్పుడు లేదు లేదు మీరే తీసుకోవాలి అని అనేసరికి సరే అని చెప్పి పిల్లల్ని తీసుకొని ఆర్య అను అందరూ కలిసి ఆ లోపల వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు. ఆర్య పక్కన నిలబడతాడు నీరజ్ కూడా నిలబడతాడు మాన్సి పిల్లలు కూర్చుంటారు అమ్మ
నీకు చీర మేము సెలెక్ట్ చేస్తాం అని అంటూ అక్కి అభయ్ అంటారు. అలా అనేసి అక్కడ చీరలన్నీ వేస్తూ ఉంటాయి. ఇక అప్పుడే అలా అను ఆ చీర వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అలా చీర వైపు చూసి ఆర్య వైపు చూస్తుంది. ఆర్య నచ్చలేదు అని సైగ చేసేసరికి అను ఇది వద్దని వేరేవి చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కి అభయ్ ఇద్దరు కలిసి ఇలా అంటూ ఉంటారు, అమ్మ నీకు ఈ చీర చాలా బాగుంటుంది, ఈ కలర్ చాలా బాగుంటుందని ప్రతి చీరని అలా చూపిస్తూ ఉంటారు. అప్పుడు అను మెల్లగా అది చూసి ఇంకా ఆర్య వైపు చూస్తుంది. చూసేసరికి ఆర్య వద్దు అని అంటూ సైగ చేస్తాడు. అలా సైగ చేసేసరికి ఇంకా వద్దు ఈ చీర బాగాలేదు వేరేది తీసుకుందాం అని అంటూ అను అంటుంది. అలా పిల్లలు ఇంకొక శారీ సెలెక్ట్ చేశాక అప్పుడు అను ఆర్య వైపు చూసి ఇలా చెప్పేసరికి పిల్లలు ఏం చూసినా అమ్మ ఇలా చేస్తుందనేసి అనుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంకొక చీర తీసుకున్నప్పుడు ఆ చీర వైపు చూసి ఆర్య వైపు చూసి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది సైగ చేస్తూ. అప్పుడే ఆర్య వద్దు బాగాలేదు అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు అక్కి అభయ్, అమ్మ నానా ఇది మీ పన, నానా నువ్వేంటి మేము ఇంత కష్టపడి శారీ సెలెక్ట్ చేస్తే నువ్వు ఈజీగా నిలబడి వద్దు అని క్యాన్సిల్ చేస్తున్నావా, అమ్మ నువ్వేంటి మేము ఇంత బాగా సెలెక్ట్ చేస్తూ ఉంటే అన్నీ నాన్ననే అడుగుతున్నావు అని అంటూ సీరియస్ అవుతారు. ఇక అప్పుడే అను అలా చూసి సిగ్గుపడినట్టుగా నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య ఏమీ మాట్లాడు. ఇక అప్పుడు పిల్లలు గట్టిగా అనేసరికి నీరజ్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, చెప్పాను కదా మీ డాడీని పట్టుకోవటం అంత ఈజీ కాదని, వాళ్ళిద్దరూ అంతే అని అంటూ నీరజ్ నవ్విస్తాడు. ఇక అప్పుడే డాడీయే సెలెక్ట్ చేస్తారులేండి అని అంటే, డాడీ నానా మీరే సెలెక్ట్ చేయండి అమ్మ చీరని మేము చూస్తాంలే అని అనేసరికి ఇక అప్పుడే అను చీరని చూపిస్తూ ఉంటే ఆర్య సెలెక్ట్ చేస్తాడు. ఒక శారీ వచ్చేసరికి ఇక అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ఆ చీర. ఇక అప్పుడే ఆర్య అంటాడు, ఈ చీర ఓకే అని అనేసరికి అను ఆ శారీని తీసుకుంటుంది. ఇక అప్పుడే మానసి మేడం మీరు తీసుకోండి అని అంటే, అప్పుడు అక్కి అభయ్ అంటారు, బాబాయ్ నాన్న అమ్మకి సెలెక్ట్ చేశారు నువ్వు పిన్నికి సెలెక్ట్ చేయాలి అని అంటే, ఇంకా నా వల్ల కాదులే నాకు సెలెక్షన్ చేయటం రాదు, ఇంతకుముందే ఒకసారి సెలెక్ట్ చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను, ఇక మీదట సెలెక్ట్ చేయలేను అని నీరజ్ అనేసరికి అప్పుడు మానసి అబ్బా ఎటు పోయినా ఇటే వచ్చేస్తాడు అని సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక అంతలో ఇలా పిల్లలు అక్కి అభయ్ ఇలా అంటూ ఉంటారు, అయితే సరే అని అంటూ అలా చూస్తే మానసి సరేలే ఈ గొడవ ఎందుకు అని అంటూ, పిల్లలు మీరు సెలెక్ట్ చేద్దరు కానీ రండి అని అంటే సరే అని చెప్పి అలా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత అను సారీ చేసి వేసుకొని చెక్ చేద్దామని చెప్పి ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. అను శారీ వేసుకొని అలా వచ్చేసరికి ఇక ఇక్కడేమో ఆనంది అలాగే మీరా అలాగే అజయ్ ముగ్గురు వచ్చేస్తారు అదే షాపింగ్ మాల్కి. అలా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మీరా వాళ్ళు డ్రెస్ అవి సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆనంది ఏమో నేను కిడ్స్ టాయ్ రూమ్కి వెళ్తాను అని అంటే సరే అని చెప్పగానే ఇక అప్పుడే ఆనంది ఆడుకోవటానికి కిడ్స్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అజయ్ మీరా ఇద్దరు బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అజయ్ అలా చూస్తూ ఉంటే ఇక మీరా ఒక డ్రెస్ తీసి చూపించేస్తుంది చాలా బాగుంది అని అంటూ ఇద్దరు సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరా సూట్ కోసం లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు అలా వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆ అమ్మాయి, ఇంకా నేను రాజనందిని శారీ తీసుకుంటాను నాన్న, ఆ చీర చాలా బాగుంటుంది, ఇంకొకసారి ఆ శారీ మళ్ళీ తీసుకోవాలని అనిపిస్తుంది, చీరనే కాదమ్మా చాలా బాగుంటుంది, బట్ట కానీ ఇంకా వేసే విధానం కానీ అన్నీ చాలా బాగుంటాయి రాజనందిని శారీస్, ఆర్యవర్ధన్ అంటేనే అంత గొప్ప మనిషి, అలాంటిది చీరలు కూడా అలాగే తయారు చేస్తారు అని పొగుడుతూ ఉన్న మాటలన్నీ అజయ్ వినేసి చాలా కోపంగా సీరియస్గా ఉంటాడు. అంతలో మీరా అక్కడికి వచ్చేసి సూట్ తీసుకొచ్చేసి అజయ్ చూడు అని అంటూ సూట్ చూపిస్తూ ఉంటే అజయ్ కోపంగా ఉండటం చూసి మీరా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అజయ్ ఎందుకు అలా ఉన్నావు సీరియస్గా అని అంటే, ఆర్యవర్ధన్ పేరు మొత్తం నాశనం అవ్వాలి, రాజనందిని శారీస్ అని ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఏది వినిపించకూడదు, అది వినిపిస్తూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది అని అంటే, ఇక అప్పుడే మీరా అంటుంది అది ఇప్పుడు అప్పుడే స్థాపించుకుంది కాదు కదా, అంత తొందరగా పోవటానికి ఇంకా చాలా ఏళ్ళగా పేరు వచ్చింది అని అంటే, అయినా సరే ఇంకా ఆ పేరు మొత్తం నాశనం అయిపోవాలి అని అంటూ, ఆ పేరు వింటుంటేనే కోపంగా ఉంది నాకు అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు అజయ్. ఆ తర్వాత మీరా సరేనంటుంది. ఇక ఇక్కడేమో అను శారీ కట్టుకొని బయటికి వచ్చేసి అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఆర్య ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అను అంటుంది సార్ అని పిలవగానే ఇక ఒక్కసారిగా ఆర్య చీర అలా అను వైపు చూస్తాడు. చూసేసరికి అను కట్టుకున్న శారీని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అనుని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు. అప్పుడు అను అలా మొదటిసారిగా ఆర్య కోసం హారతి తీసుకొని వస్తూ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం చీర కట్టుకున్నప్పుడు చూస్తాడు కదా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది
భార్యకి అనువైపే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆనంది ఇక అలా అక్కి అభయ్ కూడా బొమ్మలు తీసుకోవటానికి వెళ్తారు. అలా బొమ్మలు తీసుకుని ఇంక సెలెక్ట్ చేసుకొని అలా వస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంది ఎదురవుతుంది. ఆనంది కావాలని వాళ్ళకి డాష్ ఇస్తుంది. డాష్ ఇచ్చి ఇంకా బొమ్మ పడిపోగానే ఆ బొమ్మ తీసుకుంటుంది. అక్కి చేతిలో నుంచి బొమ్మ తీసుకొని ఇది నాది అని అంటుంది. ఇక అప్పుడే ఇది నాదని చెప్పాం కదా, సో సారీ, చూసుకోకుండా నేను గుద్దేశాను, అంతే, ఈ బొమ్మ నాది అని అనేస్తుంది. ఆ బొమ్మ కోసం గొడవ జరుగుతూ ఉంటుంది. అంతలో మీరా అక్కడికి వస్తుంది. ఆనంది అని గట్టిగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఆనంది అటువైపు తిరిగి చూస్తుంది. చూడు మా, నా బొమ్మ విల్లు లాక్కొని ఇప్పుడు గొడవ చేస్తున్నారంటే, లేదు, తనే మా బొమ్మ లాక్కుంది, మా చెల్లి బొమ్మ అది అని అంటూ అబ్బాయి అంటూ ఉంటాడు. అప్పుడే మీరా అంటుంది, నా కూతురు అబద్ధం చెప్పదు, అంటే మీ కూతురే అబద్ధం చెప్తుంది, మేము అబద్ధం చెప్పట్లేదు, తను బ్యాడ్ గర్ల్ అని అంటూ చి అని అంటూ సీరియస్గా అనేసరికి మీరా, ఏంటి నా కూతురునే అలా మాట్లాడతావా నిన్ను అని కొట్టడానికి చెయ్యెత్తుతుంది మీరా. అప్పుడే అను వచ్చి ఆ చేతిని పట్టుకుంటుంది గట్టిగా. అలా పట్టుకునేసరికి ఇక అలా చెయ్యి కదలకుండా ఇలా నలిపేస్తూ ఉంటుంది అను. అప్పుడు మీరా టెన్షన్ పడుతూ ఇంకా వదిలించుకుంటుంది. అలా వదిలిన తర్వాత ఇలా విసిరేస్తుంది, ఏంటి నా పిల్లల మీదకి చెయ్యెత్తుతున్నావు, ఎలా ఉంది ఒళ్ళు అని సీరియస్గా అను అంటుంది. ఏదో నా భర్త జోలికి వచ్చావు, నా జోలికి వచ్చావు, ఇంక మా భర్తని చెక్ చేస్తున్నా వదిలేశాను, ఇంకా ఎన్ని చేసినా భరిస్తున్నామని, పిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని అను అంటే, నా కూతురు బొమ్మని నీ కూతురు లాక్కుంది, ఇదే కదా ఇక్కడ గొడవ అని అంటే, నా కూతురు ఎప్పుడు నా పిల్లలు ఎప్పటికీ అలా చేయరు అని అను అంటుంది. పద్ధతిగా పెరిగితే పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా పెరిగినప్పుడు ఇలాగే ఉంటుంది అని అను సీరియస్గా అంటుంది. అయినా పిల్లల ముందల ఎందుకు లేకూడవా అని అంటూ అక్కి అభయ్ మీరు వెళ్ళండి అంటే, ఓకే అమ్మా అనేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆనంది నువ్వు కూడా వెళ్ళు అని అంటూ మీరా అనేసరికి, నోమా నేను ఇక్కడే ఉంటాను అని. పెంపకం అంటే అలా ఉండాలి, చూసావా ఒక్కసారి చెప్పగానే వెళ్ళిపోయారు అని అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలా అక్కడ ఉంటాడు కదా, ఇక అను ఇక్కడ గొడవ చేస్తూ ఉంటుంది మీరా అను ఇద్దరు. ఇక అప్పుడే చాలా సీరియస్గా అను వార్నింగ్ ఇస్తుంది, తల్లి పెంచిన విధానంలో ఉంటుంది అని అనేసరికి ఆనంది నేను వెళ్ళిపో అని చెప్పానా అని గట్టిగా అరుస్తుంది మీరా. అలా అరిచేసరికి సరే అని ఆనంది పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంది వెళ్ళిపోయిన తర్వాత మీరా ఇలా అంటూ ఉంటుంది, మీరు లో క్లాస్ అని ఇలా తిట్టబోతూ ఉంటే ఇంకా నేను ఇలా మాట్లాడితే అసలు ఊరుకోనని నీకు తెలుసు కదా, అంటే ఇంకా ఆస్తి పోయినా అంతస్తులు పోయినా పొగరు మాత్రం తగ్గలేదు అని అంటూ మీరా అంటే, ఇవి ఆస్తి అంతస్తులు చూసుకొని వచ్చే పొగరు కాదు అను గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది మీరాకి. ఇలా జరుగుతుంది, మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.